తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి గారు అంటే ఇన చంద్రబాబుకు జిరాక్స్ కాపీ ఈన బ్యాంక్ ఖాతాల్ని ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్ తో సహా జప్తు చేయమని హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు 11వ అదనపు మేజిస్ట్రేట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది కేసేసింది హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి కాదు ఆంధ్రప్రదేశ్ లోని వ్యక్తి కాదు మార్షిస్ దేశంలో ఉన్న మార్షిస్ లో ఉన్న ఒక కమర్షియల్ బ్యాంక్ వచ్చి హైదరాబాద్ కోర్టులో కేసు వేసి ఆ కేసులో సుజనా చౌదరి యొక్క ఆస్తుల్ని జప్తు చేయమని యూనివర్సల్ సంస్థ చరాస్తులన్నిటిని కూడా జప్తు చేయమని ఆదేశాలు ఇచ్చింది దీని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే సిటీ సివిల్ కోర్టులో ఈ జడ్జిమెంట్ వచ్చింది అంటే ఈ ఆదేశాలు వచ్చాయి అంటే మార్షిస్ కోర్టులో ఇప్పటికే ఇది డిక్రీ అయి ఉంటది దాని అమల్లో భాగంగానే హైదరాబాద్ సిటీలోకి వచ్చి కేసేసి ఆస్తులు జప్తు చేస్తా ఉన్నారు సుజనా చౌదరి అన్నగానే చంద్రబాబు నాయుడుకు జిరాక్స్ కాపీ అని చెప్పాను నేను అంటే చంద్రబాబు నాయుడు అనే ఒక విషవృక్షం యొక్క వేళ్ళు ప్రపంచవ్యాప్తంగా వేళ్ళు ఊనుకున్నాయని అర్థమైపోయింది చంద్రబాబు యొక్క అవినీతి గ్లోబ్ మొత్తం విస్తరించింది చంద్రబాబు గల్లీ నుంచి ఢిల్లీ కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఏ సంస్థనైనా మేనేజ్ చేయగల శక్తి అని గతంలోనే ఒక బ్రిటిష్కి చెందిన సంస్థ కూడా కితాబు ఇవ్వడం జరిగింది ఎన్నికల సమయానికి వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడుకి వస్తూ ఉంటాయి డబ్బులు ఖర్చు పెడతా ఉంటాడు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయాన్ని మనకు స్పష్టంగా అర్థమైంది అంటే చంద్రబాబు నాయుడుకు అటు ఇటు డాల్ కత్తుల్లాగా మెరిసే సీఎం రమేష్ గాని సుజనా చౌదరి గాని ఈ డాల్ కత్తులు కావు ఉట్టి ఫాల్ట్ కత్తులు అనే విషయం కూడా మనకు తెలుసింది అసలు కేసు మార్షిస్ లో 120 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని 102 కోట్ల రూపాయలు వడ్డీతో కలిపితే 106 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వచ్చిన కేసు అని చెప్పేసి ఈ కేసు యొక్క పూర్వాపరాలు మరి 120 కోట్ల అప్పుని ఈ సంస్థకి ఎలా ఇచ్చారు ఈ సంస్థ యొక్క చరిత్ర ఎప్పుడైనా లాభాల బాటలో నడిచిందా అంటే దీని జీవితాంతం కూడా నష్టాలే తప్ప లాభాలు ఎక్కడ లేవు దీని షేర్ వాల్యూ ఇప్పుడు రూపాయి పావలా అంటే ఈ సంస్థ యొక్క ఆస్తులు మొత్తం షేర్లు మొత్తం కలిపితే నికర ఆస్తే 21 కోట్ల రూపాయలు 21 కోట్ల రూపాయలల్లో సుజనా చౌదరి అనే యాజమాన్యానికి ఉన్నది 26% అంటే సుమారు 6.5-7 కోట్ల రూపాయలు 6.5-7 కోట్ల రూపాయల ఆస్తికి మార్షిస్ లోని కమర్షియల్ బ్యాంకు 120 కోట్ల రూపాయలు అప్పిచ్చింది ఇది ఎలా సాధ్యమైంది అని ఆలోచిస్తే ఈయన గురువుగారు చంద్రబాబు నాయుడుకు ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్య ఈ కోటరీ మొత్తం కూడా ఈ విధంగా ప్రజల్ని దేశాన్ని బ్యాంకుల్ని మోసం చేయడంలో దెట్టాలి ఎందుకంటే 2 కోట్ల రూపాయల ఆస్తి అని చూపెట్టిన దాన్ని 5 కోట్ల రూపాయల అప్పుని ఒక బిల్డింగ్ చూపెట్టి చూపెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది చివరికి తల్లిదండ్రులు కూడా మనీ ల్యాండర్లో ఉపయోగించుకున్న ఆ పేర్లను కూడా ఉపయోగించుకున్న మహావ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే చిత్తూరు జిల్లాలో 2.5 ఎకరాల ఆస్తి వాళ్ళ అమ్మ పేరు మీద ఉంటే హైదరాబాద్లోని హైటెక్ సిటీ దగ్గర 5 ఎకరాల భూమి కొనే అంత లాభం వచ్చిందని చూపెట్టగల ఘనుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా చంద్రబాబు నాయుడు కొడుకు మాత్రమే గిఫ్ట్ డీడ్గా ఇచ్చేంతగా అని చూపెట్టగలిగిన వ్యక్తి కూడా అంటే భారతదేశం నుంచి కోట్లాది రూపాయలు విదేశాలకు పంపించి అక్కడి నుంచి ముక్కలు ముక్కలుగా ఈ డబ్బులు తీసుకొచ్చుకొని ఎన్నికలలో కానీ లేకపోతే బినామీ ఆస్తులతో కానీ గడుపుతున్న చరిత్ర చంద్రబాబు నాయుడిది
అందుకనే సుజనా చౌదరి ఇల్లు కూడా అసలు చంద్రబాబు నాయుడిదే అందరూ అనుకుంటా ఉంటారు. అది మనకు స్పష్టంగా తెలవాల్సి ఉంది. కానీ ఆయన బినామీ అయినా ఆ ఇల్లు కూడా చంద్రబాబు నాయుడిదే అంటారు. కానీ కొద్దిమంది ఎల్లో మీడియాకు మాత్రం ఇది కనపడదు. జగన్ గారి ఇంటిని లేని వాటినన్ని పలవలు చిలవలు చేసి కథలు కథలుగా అలిన ఈ టీవీలకు సుజనా చౌదరి ఇల్లు మాత్రం చాలా చిన్న గుడిసెలాగా అవుపడుద్ది. ఆ గుడిసె యొక్క పరిస్థితి ఈరోజు మనకు కనపడింది. అంటే ఈ డబ్బంతా భారతదేశంలో ఉన్న పెట్ట ఎగిరి మారిసిస్లో పొదిగి గుడ్లు పెట్టి ఆ డబ్బంతా ఇక్కడ తీసుకొచ్చేసి చంద్రబాబు బుట్టలోకి వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అమ్ముకున్న ప్రభుత్వ సంస్థల డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందో సుజనా చౌదరికి తెలుసు. 65 ప్రభుత్వ సంస్థల్ని పప్పు బెల్లాలకు అమ్మినట్టు అమ్మారు. పాలేరు షుగర్ ఫ్యాక్టరీ 9 కోట్లకే, రహజా కంపెనీకి 110 ఎకరాల భూమిని, హైటెక్ సెక్టర్ని కట్టి పెడితే దానికి ప్రాఫిట్స్, జిఎంఆర్కి 500 ఎకరాలు. ఈయన ఎప్పుడు మాట్లాడినట్టే ఈయన మాటలనే చూసుకున్న ఎకరానికి 5 కోట్లు వేసుకున్న సుమారు 2500 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈయనకు వచ్చి ఉండాలి. ఈ డబ్బంతా విదేశాలకు పంపించి ఈ డబ్బును మళ్ళీ తిరిగి తెచ్చుకోవడంలో సుజనా చౌదరి ప్రముఖ పాత్ర వహించాడు. సీఎం రమేష్ ప్రముఖ పాత్ర వహించారు. అందుకని సుజనా చౌదరి అని ఈ తోకని బట్టి లాగితే కన్నంలో ఉన్న ఎలక చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడు. ఈ మొత్తాన్ని కూడా విజయమ్మ గారు తన పిటిషన్లో కోర్టులో వేసినప్పుడు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అవన్నీ నిజమని ఈరోజు ఈ మారిసిస్ కమర్షియల్ బ్యాంక్ చేసిన కేసు ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. కోట్ల రూపాయలు ఈ మనీ లాండరింగ్లో చంద్రబాబు నాయుడు గురించి అసనహాలి చెప్పిన విషయం కూడా తెలుసు. అంటే అసనియాలు అనే ఒక అవాలా వ్యాపారంలో బుకీగా ఉన్న ఒక వ్యక్తి స్పష్టంగా చెప్పాడు. రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన కామెంట్ చేస్తూ, ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రంలో జీవించి ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ సంస్థలో ప్రధాన పాత్ర వహించాడు ఈ హవాలా కంపెనీలో మనీ లాండరింగ్లో అని చెప్పాడు. అదేవిధంగా ఇవాళ నీతులు చెప్తున్న ఒక బల్లి ఉంది, చిరంజీవి గారు అప్పుడప్పుడు నీతులు చెప్తాడు ఆయన. ఆ బల్లి అన్నది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తున్నట్టే పంచభూతాలను అమ్ముకుంటాడట. అంటే ఈయన అమ్ముకున్న చూసినారు, పార్టీని అమ్ముకున్నాడు, జెండాను అమ్ముకున్నాడు, ఏ జెండాను అమ్ముకున్నాడు, ఈ అమ్ముకున్నవన్నీ ఆయనకు అలవాటుగా జ్ఞాపకం వచ్చి ఒక మాట అన్నాడు ఆయన. కానీ అది అసనాలి ఆ రోజు చెప్పాడు, కొత్తగా పార్టీ పెట్టిన ఒక సినిమా హీరో కూడా ఇందులో ప్రాముఖ్యం ఉన్నది, దీంట్లో కూడా పాత్ర ఉంది అని అసనహాలి చెప్పాడు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే దొంగ అని అరిచినట్టుగా ఎన్నికల ముందు ప్రజల్ని మోసం చేసుకుంటూ వేలాది కోట్ల రూపాయలు ఇతర దేశాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసి సుజనా చౌదరి సీఎం రమేష్లనే వీళ్ళిద్దరూ ఆయనకు మించిన ఆచంట మల్లయ్యలాగా తయారయ్యారు. వీళ్ళిద్దరూ ఆయనే విషవృక్షం, ఆయనకు అవినీతి విషవృక్షం చంద్రబాబు నాయుడు, ఆయనకు వీళ్ళు ఒక బినామీలు. వీళ్ళిద్దరూ ఈ విధంగా 1000 కోట్ల రూపాయలు ఇవాళ ఎన్నికల్లో ప్రభావం చూపడానికి ప్రజల్ని అప్పటిగా కొనుక్కొని సరే మోసం చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు ఇవాళ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న తీరు కనపడుతూ ఉంది. అందుకనే ఈ విషయం మీద పూర్తి విచారణ జరగాలి, ఇమీడియట్గా సుజనా చౌదరిని అరెస్ట్ చేయాలి, దీన్ని మొత్తం లాగి దీన్ని వెనుకున్న చంద్రబాబు నాయుడు యొక్క అసలు స్వరూపాన్ని, విదేశాల నుంచి వచ్చే డబ్బుల్ని, విదేశాలకు డబ్బెలా పోయింది, ఈ ప్రభుత్వ సంస్థను అమ్మిన డబ్బు ఎక్కడికి పోయింది, వీరంతా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విచారణ సంస్థలకు కూడా లేఖ రాయాలని భావించింది. వీళ్ళ మీద ఇమీడియట్గా విచారణ జరిపించాలని కూడా కోరుతాం. తెలంగాణ జేఏసీ వైసీపీకి ఓటేయద్దు అన్నది, మరి ఎవరికి ఏమన్నది? అసలు జేఏసీ అనేది నాకు తెలిసైతే నా రాజకీయ జీవితంలో 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక ఉద్యమం జరిపేటప్పుడు దాన్ని సక్సెస్ చేయడం కోసమని ఒక జేఏసీ ఏర్పడుద్ది. తెలంగాణ వచ్చేసింది, ఇంకా జేఏసీ ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఈ జేఏసీ జేఏసా పొలిటికల్ జేఏసా? పొలిటికల్ జేఏసీ అయితే అంటే రాజకీయ పార్టీలు ఉన్నాయా? అసలు ఈ జేఏసీ ఏంటి అంటే, ఇది ఒక అరిగిపోయిన సంస్థను పట్టుకొని ఊకే మాట్లాడడం తప్ప దీంట్లో ఏం లేదు. నేను అడుగుతున్న కోదండరాము గారిని, ఎందుకు ఇవ్వద్దండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు? అంటే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మరణించిన వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించడం తప్ప లేదు. ఉచిత కరెంటు వల్ల 4800 కోట్ల రూపాయలు మాకు తెలంగాణ ఉపయోగపడిందనేది తప్ప లేదు. మాకు జలయజ్ఞంలో సుమారు 85 వేల కోట్లు ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక తెలంగాణలోనే ఖర్చు పెట్టడానికి రాజశేఖర రెడ్డి గారు సిద్ధపడ్డందుకు రాజశేఖర రెడ్డి గారికి ఓటేయకూడదా?
ప్రతి గడప గడప రాజశేఖర్ రెడ్డి గారి పథకాలను లబ్ధి పొందినది ఉంది తెలంగాణ వచ్చేసింది తెలంగాణ రావడం ఒక పార్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి ఎవరు రావాలో ఏ కోదండరామ్ గారు సూచించాల్సింది కాదు అది ప్రజలు సూచించాల్సింది ప్రజలందరూ కోదండరామ్ చేతిలో ఏం లేరు కానీ నేను అనేది ఒకటే ఇవాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి నువ్వెందుకు భయపడుతున్నావు కోదండరామ్ అని అడుగుతా ఉన్నా నేను ప్రజలు ఇవాల తెలంగాణ కోరుకున్నట్టే రాజశేఖర్ రెడ్డి గారి పాలన కోరుకుంటున్నారు రాజశేఖర్ రెడ్డి గారి పాలన కోరుకుంటే నీకే వచ్చింది ఏంటని అడుగుతా ఉన్నాను ఇవాల సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింగ్ అయితే తెలంగాణలో ఇవాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్ కాబోతా ఉన్నది దీని నువ్వు కాదు కదా దీని ఎవరు ఆపలేరు ప్రజాభిమానాన్ని ఆపడం కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో చదువుకున్న వాడు ఇది కరెక్ట్ కాదని కూడా నేను కోదండరామ్కు సూచిస్తా ఉన్నాను శర్మిల గారు తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్నారు జనబేరి జరుగుతూ ఉంది ఖమ్మంలో జరిగింది నల్గొండలో జరిగింది ఈరోజు వరంగల్లో జరుగుతూ ఉన్నది రేపు ఎల్లుండి హైదరాబాదు మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో కూడా శర్మిల గారు తిరుగుతూ ఉన్నారు శర్మిల గారు తెలంగాణలో తిరుగుతూ ఉంటే విశేష స్పందన వస్తూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారిని మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్న తెలంగాణ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాలేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో వేళ్ళూనుకుంటుంది బలపడుతుంది అని శర్మిల గారి యాత్ర రుజువు చేస్తూ ఉన్నది శర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతినిధిగా రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ప్రతిరూపంగా శర్మిల గారిని చూస్తూ ఉన్నారు అభిమానిస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు బ్రహ్మాండ స్పందన వస్తూ ఉన్నది అందుకనే తెలంగాణలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్ కాబోతుందని మేము స్పష్టంగా చెప్పగలుగుతా ఉన్నాం కేసీఆర్ అనే అతను మీ అందరికీ తెలుసు తెలంగాణ రావడం కోసం కృషి చేసి తెలంగాణ కోసం కృషి చేసిన వ్యక్తి అంటే రాష్ట్రం విడిపోవాలని విడిపోవద్దని రెండు అభిప్రాయాల మధ్యన ఘర్షణ ఉన్నమాట వాస్తవం విడిపోవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ కోరుకుంది విడిపోవాలని కేసీఆర్ కోరుకున్నాడు ఆ సమస్య సమసిపోయింది తెలంగాణ వచ్చేసింది తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల ప్రచారం జరుగుతూ ఉంది ఈ రాజకీయ పార్టీల ప్రచారంలో ప్రజల్ని ఇప్పటిదాకా పరిపాలించిన వాళ్ళు ఎవరు మేలు చేశారో ప్రజల దగ్గరకు పోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పటిదాకా ప్రజల్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఎరని ఒక స్వర్ణయుగంలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది అందుకని రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన సమయాన్ని చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన ద్రోహాన్ని ఖచ్చితంగా ప్రజల ముందుకు పట్టకపోవాల్సిన అవసరం ఉన్నది అంటే రాబోయే పాలన తెలంగాణలో కూడా ఒక స్వర్ణయుగాన్ని చూడాలి అంటే చంద్రబాబు నాయుడు పాలన కాదు రాజశేఖర రెడ్డి గారి పాలన రావాల్సిందని స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది తప్ప తెలంగాణ రావడానికి రాకపోవడానికి జరిగిన విషయాన్ని ఇప్పుడు ప్రజల ముందుకు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎజెండా కూడా కాదు చంద్రబాబుని కావాలనే చూడలేదని మీరు అనుకుంటే ఎట్లా అడగండి చంద్రబాబు కావట్లేదు అని చెప్పలేదు కదా ఆయన ఏ పార్టీ అయినా ఎన్నికలలో గెలవాలని చూస్తుంది లోక్సత్తా పార్టీ కూడా ఈ భారతదేశాన్ని పరిపాలించాలని చెప్తామంటే మనందరం ఇనే కర్మ పట్టలేదా మనకి అదే దీన్ని కూడా వినడమే